శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ద్వాదశ రాశులలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటో తేదీ గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సంచారంలో మార్పు వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది ఆ ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండో రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయం అంటే అది వాక్స్థానం ధనస్థానం కుటుంబస్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవము పెరుగుతాయి కాబట్టి వాక్కు పరంగా ధనం పరంగా కుటుంబ జీవితం పరంగా మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత గురువు సంచారంలో మార్పు వల్ల రెండు వేల ఇరవై నాలుగులో రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళటానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రాజయోగం పట్టబోతున్న మూడో రాశి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి గురువు ఏడో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్ళిళ్ళు అవ్వక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళిళ్ళు అవుతాయి మంచి సంబంధాలు వచ్చి పెళ్ళి నిశ్చయం అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో సప్తమ గురువు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు భాగస్వామ్య వ్యాపార సమస్యలు అన్నీ తొలగిపోయి వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్నటువంటి నాలుగో రాశి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యారాశి వాళ్ళ మీద పడుతుంది కన్యారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారల్లా ఉంటుంది ఆర్థికంగా కన్యారాశి వాళ్ళకి తిరుగుండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు దిష్టి తొలగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు కన్యారాశి వాళ్ళకి పూర్తవుతాయి ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు సంచారం అనేది పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేసి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి కన్యారాశి అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదవ రాశి ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు అసలు శాస్త్ర పరంగా పదకొండో స్థానం అంటే తిరుగులేని స్థానం మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండో స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నంబర్ వన్గా చక్రం తిప్పుతారు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఖర్చులు తీరిపోతాయి శత్రుబాధలు తొలగిపోతాయి కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కాబట్టి తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో మే ఒకటో తేదీ గురువు ట్రాన్సిట్లో చేంజ్ వస్తుంది మేషన్ నుంచి వృషభ రాశిలోకి మారతాడు దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు మేష మేషరాశి మకర రాశి వృశ్చిక రాశి రాశి కర్కాటక రాశి ఈ ఐదు రోజు రాశుల వాళ్ళు అఖండ రాజయోగాన్ని అందిపుచ్చుకోండి అత్యద్భుతంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో పెడితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో విశేష ఐశ్వర్య ప్రాప్తిని అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఇంట్లో ఏనుగు బొమ్మ ఏ దిక్కులో ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో ఏనుగు బొమ్మకు చాలా ప్రాధాన్యత ఉంది ఏనుగంటే అది అధికార పదవులకు సంకేతం ఏనుగంటే రాజరికపు హోదాకి సంకేతం ఏనుగంటే రాజయోగానికి సంకేతం కాబట్టి ఎవరికైనా అధికార పదవులు లభించాలన్నా హోదా స్టేటస్సు గౌరవ మర్యాదలు పెరగాలన్నా రాజయోగం పట్టాలన్నా ఇంట్లో ఏనుగు బొమ్మను కానీ ఏనుగు ఫోటోను కానీ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి అందుకే లక్ష్మీదేవి కూడా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నట్లుగా గజలక్ష్మీదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది అందుకే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలగాలంటే రెండు ఏనుగు బొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి రెండు వైపులా ఏర్పాటు చేసుకోండి లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకి రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ పూజలు ఎప్పుడు చేసినా సరే లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఉంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది లేదా ఏనుగు బొమ్మలు రెండు తెచ్చుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఆ రెండు ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి అయితే ఏనుగు బొమ్మలు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏనుగు చూపు అనేది ఎంట్రన్స్ మీద పడకుండా ఉండాలి అంటే ఎంట్రన్స్కి కొంచెం పక్కగా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోవాలి వాటి చూపు అనేది కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ మీద పడకూడదు కొంచెం పక్కగా పడాలి అలా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే కాలి ఎందెలు గల్లు గల్లు అని లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే ఎప్పుడైనా సరే మీకు డబ్బు పరమైన సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య పోవటానికి ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద రెడ్డింక్ పెన్నుతో ధనం కలిసి రావాలి అని రాసి ఆ ఏనుగు బొమ్మలో ఏనుగు పాదానికి ఆ కాగితాన్ని ఒక రిబ్బన్తో కట్టండి అప్పుడు ధనపరమైన సమస్యలన్నీ తొందరగా తొలగిపోతాయి అది కూడా ఎర్రటి రిబ్బన్ కట్టాలి మీకు డబ్బులు బాగా అవసరమైనప్పుడు ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకొని ఏదో ఒక ఏనుగు బొమ్మ కాలికి తెల్ల కాగితం మీద డబ్బులు రావాలి అని రాసి ఆ కాగితాన్ని ఎర్ర రిబ్బంతో ఏనుగు పాదానికి చుట్టాలి అలా చుడితే ఏదో ఒక విధంగా గజలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బు సంపాదన అనేది పెరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే ఏనుగు బొమ్మకి ధన సంపాదన పెరగాలి అని కాగితం మీద రాసినప్పుడు నమ సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుశ్వాస శరణాగత వత్సల అనే శ్లోకం చదువుకోండి ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే నమ సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ అన్ని శక్తులు కలిసి ఉండి అన్ని చోట్ల ఉండేటటువంటి గజరాజమా నీకు నమస్కారం మమాభీష్టం కురుశ్వాస శరణాగత వత్సల నా అభీష్టాలన్నీ తెరవేర్చు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అసలు ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిసారి ఈ శ్లోకం చదువుకుంటే ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ధనం కావాల్సినప్పుడు ఎప్పుడైనా కాగితం మీద రాసి రెబ్బంతో ఏనుగు పాదాన్ని కట్టేటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకుని ఆ కాగితం ఏనుగు పాదానికి కడితే ఖచ్చితంగా మీకు ధనపరంగా కలిసి వస్తుంది ఏనుగు విగ్రహాలు కాకుండా ఏనుగు ఫోటో ఏర్పాటు చేసుకోవాలనుకునేవాళ్ళు మీ ఇంట్లో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏనుగు పెయింటింగ్ ఏనుగు ఫోటోని ఏర్పాటు చేసుకోండి గల్లు గల్లు అంటూ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు